అందరికీ నమస్తే అండి. కార్తీక పురాణం 11వ రోజు వినవలసిన కథ 11వ అధ్యాయము. మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని. ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన ఎడల చంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణు అర్చనానంతరం పురాణ పఠనం చేసిన, చేయించిన, వినిన, వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుదురు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి. పూర్వము కళింగ దేశమున మందరుడను విప్రుడు కలడు. అతడు ఇతరుల ఇండ్లల్లో వంటలు చేయచ్చు, అక్కడనే భుజించుచు, మధ్య మాంసాది పానీయములు సేవించుచు, తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనాధికములను ఆచారములను పాటించక దురాచారుడే మెరుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు, శాంతమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నుంచి విసుగు చెందక సకలోపచారములు చేయచ్చు, పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచున్నాడు. ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయుచు, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని పడిపోచుండం అతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనము మూట కట్టుకొని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుణ్ణి కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందుకు ఈ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము క్రక్కుచు బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారవర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపింగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యములచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త కానీ సంతతి కానీ లేరు, నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను, కావున నాకు మోక్ష మార్గము ప్రసాదించుమని బ్రతిమలాడుకొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము, ఈ దినమును వృధాగా పాడు చేసుకునవద్దు, ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు, నేను చమురు తీసుకుని వచ్చేదును, నీవు ప్రమిదను వత్తిని తీసుకుని రావలేను, దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవు అందుకునుము అని చెప్పిన తోడనే అందుకామె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తరువాత ఇంటికి వెళ్ళిన అతను కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను. ఆమె కూడా ఆ రాత్రంతయు పురాణమును వినను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడవచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెం దోషమున్నట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుని పోయిరి. అచట నరకమందు
మరీ ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరీ ముగ్గురును ఈ నరక బాధలు పడుచున్నారు, కావున నా యందు దయ ఉంచి వానిని ఉద్ధరింపుమని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన సంధ్యలు మాని పాపాత్ముడైనాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను, అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనమపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రుడు. నాలుగవ వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించిన, అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైల లేపమును మధ్య మాంస భక్షణ చేసినాడు, కావున పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులో ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా, అందులో ఆ దూతలు, అమ్మా, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిదలము కిరాతకమునకు, పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా, అందులకు ఆమె అట్లే ధారపోసెను. ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగేదనో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి ఏకాదశాధ్యాయము 11వ రోజు పారాయణము సమాప్తము.